మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయి ఇచ్చి అక్రమ కేసులు ఈ రోజున మన బెయిల్ రావటం నిజంగా
తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చాలా ఆనందోత్సవం కల్పించే సంఘటన. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఈరోజు నా కార్యాలయంలో ఆనందోత్సవాలు వేడుకలు చేసుకోవటం, నారా చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇది బెయిలే, రేపు క్వాష్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనేవాళ్ళు చేసుకున్న సంబరాలు ఎలాగుంటాయంటే 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం కన్నా ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ రావటం చాలా సంతోషం. నీతికి నిజాయితీకి మారుపేరుగా 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి కేసు లేకుండా, ఎలాంటి మచ్చ లేని అత్యంత సీనియర్ నాయకుడు తన ఆస్తుల్ని గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు 26 ఎంక్వైరీలు వేసి ఒక్క కేసులో కూడా నిరూపించలేకపోయాడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసే కాకుండా చివరికి ఉచితంగా ఇసుక ఇచ్చాడని చెప్పి కూడా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని చెప్పి కేసు కట్టు, మద్యం వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం కేసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎవరికి ఇష్టం వచ్చిన బ్రాండు వాళ్ళు కొనుక్కునే విధంగా, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకునే విధంగా వేలం పాటల ద్వారా నిజాయితీగా నికార్సుగా జరిపితే చంద్రబాబు నాయుడు టైంలో అవకతవకలు జరిగినాయని 6 కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. మొట్టమొదటిగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రావటాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. 62 రోజులు ఈ కేసులో ఏ ముద్దాయి కూడా 32 రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో లేడు. 37 ముద్దాయిగా చేర్చి అప్పటికప్పుడు చేర్చి ఎలాంటి మచ్చ కేసు లేని దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని ఈరోజు జడ్జి గారు రాసిన దాంట్లో కూడా బెయిల్ రిపోర్ట్లో కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ స్పాష్ పిటిషన్ కూడా దాన్ని కూడా పూర్తిగా తొలగించబడి అన్ని కేసుల నుంచి విముక్త అవుతాడని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయిలో బెయిల్ లభించడం జరిగింది. ఆ సందర్భంగా జడ్జి గారు చేసినటువంటి కామెంట్లు కనుక మనం గమనించినట్టయితే ఇది 100కి 100 పాళ్ళు అక్రమంగా బనాయించినటువంటి కేసుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితులైనా సరే, కొన్ని రోజులైనా సరే జైల్లో ఉంచాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి కోరిక తీర్చుకోవడం కోసం పెట్టినటువంటి కేసు ఇది. ఈ కేసులో నుంచి రేపు భవిష్యత్తులో తప్పనిసరిగా నిర్దోషిగానే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. ఈ రోజున పూర్తి స్థాయిలో బెయిల్ రావడం పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తాము. థ్యాంక్ యూ.